దేశవ్యాప్తంగా రెండు రోజు కార్మికుల సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కార్మికులు ఉద్యోగులు కదం తోకుతూ పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకింగ్, బీమా, విద్యుత్, బొగ్గు, ఉక్కు, పోస్టల్, చమురు, టెలికం, రవాణా రంగాలకు చెందిన ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పలు నగరాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కార్మికుల చట్టాల సవరణ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, పీఎఫ్ వడ్డీ రేట్ల తగ్గింపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల పెంపుకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏటీయూసీ, ఐఎఫ్టీయు, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మె కొనసాగుతోంది. ఈ ఆందోళనకు టీఆర్ఎస్ కేవీ, టీఆర్ఎస్ మద్దతు తెలిపాయి.